వరంగల్లో ప్రజలకు ఆహ్లాదాన్నిచ్చే పార్కులు కబ్జా అవుతున్నాయి కాపాడాల్సిన అధికారులు చూసి చూడనట్లుగా వదిలేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి అధికారుల నిర్లక్ష్యంతో భూ కబ్జాదారుల ఆగడాలు పెరిగాయని విమర్శిస్తున్నారు స్థానికులు వరంగల్ కబ్జాకు గురవుతున్నాయి జీడబ్ల్యూఎంసీ పరిధిలోని హనుమకొండ వరంగల్ ఖాజీపేటలో మొత్తం మూడు వందల డెబ్బై ఒక్క పార్కులున్నాయి వాటిలో నూట యాభై తొమ్మిది పార్కులకు ప్రహరీ లేక ఆక్రమణలు జరిగే ఉంది సిటీలో ఇప్పటికే అరవై ఏడు పార్కులను కబ్జాదారులు ఆక్రమించుకున్నట్లు తెలుస్తోంది మరో నలభై ఐదు పార్కు స్థలాలు వివాదాల్లో ఉన్నాయని అధికారులు చెబుతున్నారు వాటిలో బాలసముద్రం పార్కు స్థలం కబ్జా కూడా ఒకటి ఆ స్థలంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా ఆఫీస్ నిర్మించడంపై అప్పట్లో పెద్ద వివాదమే నడిచింది జీడబ్ల్యూఎంసీ పరిధిలో అధికారిక లెక్కల ప్రకారం నాలుగు వందల ఒకటి వరకు లేఅవుట్ కాలనీలుండగా వాటి ఏర్పాటు సమయంలో పది శాతం ల్యాండ్ను గుడి బడి పార్కు లాంటి భవిష్యత్తు అవసరాల కోసం కేటాయించారు అధికారులు కానీ ఆ స్థలాన్ని ప్రజా అవసరాల కోసం ఉపయోగించడంపై అధికారులు ఫోకస్ పెట్టడం లేదని విమర్శలు వస్తున్నాయి ప్రస్తుతం సిటీలో చాలా చోట్ల రీక్రియేషన్ కోసం పార్కులు అవసరం ఉన్నాయని కానీ గ్రేటర్ అధికారులు వాటిపై పెద్దగా శ్రద్ధ పెట్టడం లేదంటున్నారు లోకల్స్ భూముల ధరలు పెరగడంతో ఓపెన్ ల్యాండ్స్ అక్రమార్కుల పాలవుతున్నాయని ఆరోపిస్తున్నారు హనుమకొండలోని కోమటిపల్లి శివారులోని సురేంద్రపూరిలో పిల్లలు ఆడుకునేందుకు వదిలిపెట్టిన ఖాళీ స్థలంపై కబ్జాదారులు కన్నేశారంటున్నారు కాలనీవాసులు ఆ స్థలంలో గుంతలు పూడ్చి పార్క్ ఏర్పాటు చేయాలని నిర్ణయించామని కానీ ఇప్పుడు కొందరు వ్యక్తులు ఆ స్థలం తమదేనంటూ బెదిరిస్తున్నారని వాపోతున్నారు మహిళలు మాకు చాలా ప్రాబ్లం అవుతుంది అన్నోన్ పీపుల్ వస్తున్నారు మా కాలనీకి ప్రొటెక్షన్ కావాలి ఎందుకు వస్తున్నారు ఈ భూమిని కబ్జా చేసి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి అంతేకాకుండా ఎవరు పడితే వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి ఇడ కార్లు పెట్టుకోవడం బండ్లు పెట్టుకోవడము మారునాయుధాలతో తిరగడం అన్నోన్ పీపుల్ మా కాలనీకి ఎందుకు వస్తారు ఎందుకు తిరుగుతారు వాళ్ళకి ఇక్కడ ఏమక్కున్నదని వస్తాడు ట్వంటీ టూలో ఈ జాగ కొన్నాడట ఏ లెక్కన కొంటాడు ఇది కబ్జ ప్లేస్ అని ఉన్నది రెండు నూట ఇరవై మంది పేర్లు ఉన్న అవి కూడా శిలా పలకాలు ఉన్నాయి అవన్నీ చూసినాక ఈ కొంటాడు మా పేపర్లలో కూడా ఇది పార్క్ ప్లేస్ కిందకే ఉన్నది మా పేపర్లలో కూడా నైట్ కూడా చాలా మంది వచ్చి ఇక్కడ రెండు ఆటోలలో చాలా మంది దిగిండ్లు అసలు కత్తులు అవన్నీ పట్టుకొని మాకు చాలా భయం వేస్తుంది గుడికి రావాలంటే కూడా మాకు చాలా భయం వేస్తుంది ఏమైనా పూజలు అటు ఇట్లా చేసుకున్నప్పుడు కూడా వచ్చి భయభ్రాంతల గురి చేస్తున్నారు గుడి మీద కూడా అట్లా పెట్రోల్ పోయడం జరిగింది తాము కొన్న భూమిలో పార్క్ ఏర్పాటు చేసేందుకు స్థలం వదిలేస్తే ఓ బీఆర్ఎస్ నేత భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు పరిమళ కాలనీ వాసులు అనుచరులను పంపించి కబ్జాకు యత్నిస్తున్నారని ఆ స్థలాన్ని ఆక్రమించాలని చూస్తే ఎంతటి వారినైనా వదిలిపెట్టబోమని హెచ్చరించారు స్టార్టింగ్ నుంచి మేము ఎంత ఫ్రీగా ఉన్నామంటే ప్రతి ఒక్క సెలబ్రేషన్ మేము మాది అనుకుని మా ఇంట్లో చేసుకున్నట్టుగా చేసుకున్నాం ఈ ప్లేస్లో ఒక మూడు సంవత్సరాల నుంచి మాత్రం ఒక అపరిచిత వ్యక్తులు వచ్చి ప్రతిసారి కనీసం నెలలో ఒక రెండు మూడు సార్లు అయినా వివిధ వ్యక్తుల్ని రౌడీ గుండాలను పట్టుకొని వచ్చి మమ్మల్ని అందరినీ భయభ్రాంత గురి చేస్తారు లేడీస్ కాదు చిన్నపిల్లలు కూడా బయటకు రావడానికి భయపడతాను సీసీ కెమెరాలు ధ్వంసం చేయడం మేము మా రక్షణ కోసం కెమెరాలు కూడా అరేంజ్ చేసుకున్నాము వరంగల్ నగరంలోని బాలసముద్రం ఏరియాలో పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలోని సర్వే నంబర్ వెయ్యి అరవై ఆరులో దాదాపు రెండు వందల ఎకరాల్లో లేఅవుట్ వెంచర్ ఏర్పాటు చేశారు ఆ స్థలంలో పార్కు స్థలం కూడా ఉందని చెబుతున్నారు లోకల్స్ రెండేళ్ల కిందట బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కోసం ఎకరం స్థలాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసినట్లు రికార్డులు సృష్టించి పార్కు స్థలాన్ని కనుమరుగు చేశారని తెలిపారు బాల సముద్రీ పార్కులు ఈ ఏరియాలో ఉన్నాయి జాగాలు అప్పుడు ఉంచుడు ఒక బాగానే ఉంది కానీ ఇప్పుడు వాటిని కాపాడకపోవడమే బాధకరంగా ఉంది ముందుకు ఈ ఏరియాలో ఉన్న కార్పొరేటర్లు వాళ్ళు కూడా వేరే దిక్కు అడ్జస్ట్ చేస్తే ఇప్పుడు ఉన్న కార్పొరేటర్ మేము అందరం పోయి కూడా గ్రీవెన్సర్లో కానీ మున్సిపాలిటీ కమిషనర్ గానీ కంప్లైంట్ కూడా ఇచ్చినాం ఆక్రమించుకుంటానని ఆడ టీఆర్ఎస్ ఆఫీసర్ని కట్టిండ్రు పార్క్ జాల అందరూ కూడా ఎలాంటి పేపర్ లేకుండా ఒక్కొక్కరు వెయ్యి పది వందల గజాలు ఐదు వందల గజాలు ఆక్రమించుకొని ఇండ్లు కట్టుకున్నారు హనుమకొండ వెంకటేశ్వర కాలనీ ఏరియాలో గతంలో పార్కు కోసం కేటాయించిన ఓపెన్ ల్యాండ్ ను రియాల్టర్ కబ్జా చేసి ఇండ్లు నిర్మించారనే ఆరోపణలు ఉన్నాయి దాదాపు ఇరవై పార్కుల ఏర్పాటుకు టౌన్ ప్లానింగ్ అధికారులు ఖాళీ స్థలం కేటాయించారని చెబుతున్నారు స్థానికులు కానీ ఆ భూముల్లో అక్రమంగా ఇల్లు కట్టారని ఆరోపిస్తున్నారు చాలా అంటే అసలు ఒక రకం చెప్పాలంటే తెలంగాణలో ఇట్లాంటి లేఅవుట్ లేదు దీంట్లో సుమారుగా ఒక ఇరవై ఖాళీ స్థలాలున్నాయి ఇరవై ఖాళీ స్థలాలు తక్కువ తక్కువ రెండు వేల నుంచి నాలుగు వేల చదరపు గజాలకు తక్కువ కాకుండా ఉన్నాయి ఇవన్నీటి కూడా మున్సిపాలిటీ వాళ్ళు గతంలోనే అనేక స్థాయి అనుకున్నాం ఇది ఆక్రమణకు గురైతా ఉంది దీనికి ఫెన్సింగ్ వేయాలని డెవలప్ ఎక్కడ ఎప్పుడు అవకాశం వచ్చినా కూడా డెవలప్మెంట్ కు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి అనుకున్నాం దీన్ని మున్సిపల్ కార్పొరేషన్ ఏమాత్రం పట్టించుకోవడం లేదనేది చాలా బాధతో చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడ్డది గ్రేటర్ వరంగల్ నగరంలో నేతలు మున్సిపల్ అధికారులు దృష్టి సారించి పార్కుల స్థలాలను రక్షించాలని కోరుతున్నారు